గట్కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసీ కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. ఒక్క ఇంచ్ ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి, మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇలా పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు, మీరు అత్యుత్సాహంగా బురదల్లడం చేయకండి, నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడటం, కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు, ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వరరెడ్డి గారి మీద 6 కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద. ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రాజేశ్వరరెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిండ్రని కేసు పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు కేసు? ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలకు పెట్టిండ్రు. రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే 3 నెలల లోపలనే పెట్టాలి, పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి. రాజేశ్వరరెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి 6 నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు. ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక 6 కేసులు పెట్టిండ్రు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు వారి తమ్ముడు, ఈ 4-5 కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచిండ్రు. 99% కాలేజీలకు సీట్లు పెంచిండ్రు, ఒక్క 4నే టార్గెట్ చేసిండ్రు. ఎవరు వాళ్ళు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి జేఎన్టీయు అనుమతి ఉంది, సీట్లు పెంచడానికి ఏఐసిటిఈ అనుమతి ఉన్నది, అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు చెప్పింది, జేఎన్టీయు చెప్పింది, ఏఐసిటిఈ చెప్పింది, అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది, వీళ్ళు 4 టీఆర్ఎస్ వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం, కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక, మిగతా అందరికి ఇచ్చి 99% కాలేజీలకు ఇచ్చి 1% కేవలం మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మర్రి రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారి కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా తగ్గించింది, ఇంకా పెంచడం విడిచిపెట్టాడు, తగ్గించింది. అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు, మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ, ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి, విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా,
నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వరరెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు. దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా